నమస్కారం కర్మల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను జీవం అవుతున్నప్పుడు భౌతిక జీవం ఈ వేరు చేద్దాం జీవం భౌతిక జీవం అర్థం కావటం కోసం ఈ భౌతిక జీవం అభివ్యక్తమై ఉంది ఈ భౌతిక జీవశక్తి దీన్ని సాధారణంగా ప్రాణ లేదా ప్రాణం అంటాం కదా దానికి ఐదు రకాల అభివ్యక్తులున్నాయి నిజానికి అవి పది కానీ కొంచెం ఇబ్బంది ఐదున్నాయంతం వీటి పేర్లు సమాన ప్రాణ ఉదాన అపాన ఇంకా వ్యాన ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఎవరైనా డాక్టర్ ఒకరిని చూసి ఆ వ్యక్తి ఒక ఇతమిద్దమైన సమయంలో మరణించాడని ప్రకటిస్తే ఆ తరువాతి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు నిమిషాల్లో సమాన వాయువు వెళ్లిపోవటం మొదలెడుతుంది వాయువు మన శరీర ఉష్ణోగ్రతను సరిగా ఉంచే సాధనం అందుకే అన్నిటికంటే ముందు జరిగేదేమిటంటే శరీరం చల్లబట్టం మొదలవుతుంది నలభై అందు నుంచి అరవై నాలుగు నిమిషాల్లోపు ఎప్పుడో ప్రాణం వెళ్ళిపోతుంది ఆ తరువాత ఆరు గంటల్నుంచి పన్నెండు గంటల్లోపు ఉదానవాయు వెళ్ళిపోతుంది ఉదాహం లోపు శరీరాన్ని మళ్లీ బతికించటానికి తాంత్రిక ప్రక్రియలున్నాయి ఉదానం వెళ్లిపోయిన తరువాత చాలా తక్కువ అవకాశం ఉంటుంది ప్రాణం రావటానికి అది ఆచరణ సాధ్యం కానిది అది వదిలేస్తే ఇంకా ఆ వ్యక్తి జీవించే అవకాశాలు పూర్తిగా పోయినట్టే ఆ తర్వాత అపానవాయువు ఎనిమిది నుంచి పద్దెనిమిది గంటల్లోపు వెళ్ళిపోతుంది వ్యానవాయువుకి ప్రాణాన్ని సంరక్షించే రక్షణం కలిగి ఉంటుంది అది ఆఖరికెళ్ళిపోతుంది అది పదకొండు నుంచి పద్నాలుగు రోజుల దాకా వెళుతూనే ఉంటుంది అది సహజ మరణమైతే అంటే వయసు పైబడి మరణిస్తే అది సహజ మరణం అలాంటి వ్యక్తికి పదకొండు నుంచి పద్నాలుగు రోజుల దాకా జీవం ఉందని తెలపటానికి కొన్ని శారీరక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి గోళ్లు పెరగటం ముఖం మీద జుట్టు పెరగటం ఇవన్నీ కనిపిస్తాయి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే అంటే ఇంకోలా చెప్పాలంటే అతని ప్రాణం ఇంకా ఉత్తేజంతో ఉండి అతను మరణిస్తే అంటే అతని శరీరం ఛిద్రం కాకుండా చెక్కు చెదరకుండా ఉంటే ఆ శరీరంలో ఉన్న ప్రాణం ప్రకంపనలు సుమారు నలభై ఎనిమిది నుంచి తొంభై రోజుల వరకు ఉంటాయి అప్పటి వరకు కూడా ఆ జీవానికి మీరు చేయగలిగిన విషయాలున్నాయి అవేమిటి మరణంలో జరిగేది ఏమిటంటే మీ అనుభవం ఏమిటంటే ఎవరో వెళ్ళిపోయారని కానీ మరణించిన వారి అనుభవం ఏమిటంటే వాళ్ళు శరీరాన్ని వదిలేశారని అలా వెళ్ళిపోవటం వల్ల మీరు వారిని చూడలేరు గుర్తుపట్టలేరు మాట్లాడలేరు వాళ్ళు వెనక్కి వస్తే మీరు భయపడతారు మీరు ప్రేమించినవారు ఉన్నట్టుండి లేస్తే అంతే కదా భయంగా ఉంటుంది ప్రేమ కాదు ఎందుకంటే మీ అనుబంధం వాళ్ల శరీరంతోనో వాళ్ల మనసుతోనో భావద్వేగంతోనూ ముడిపడింది ఇవన్నీ వదిలేశారు వాళ్ళు శరీరం వదిలివేయబడింది సచేతనమైన బుద్ధి విచక్షణ అన్నీ వదిలివేయబడ్డాయి ఇప్పుడు బుద్ధి అంటే అది కేవలం ఒక సమాచార భాండాగారం దానికి కొన్ని లక్షణాలుంటాయి అవి సహజంగా వాటి లక్షణాలవి చూపిస్తాయి ఇప్పుడు వివేచనా బుద్ధి లేదు ఈ వివేచనాబుద్ధి లేనప్పుడు మీరు ఒక్క బొట్టు ఒకే ఒక బొట్టు ఆహ్లాదాన్ని నింపితే అందులో ఏ తర్కమూ తెలియని ఆ మనసులో ఈ ఆహ్లాదం కొన్ని వేలవేల రెట్లు పెరుగుతుంది మీరు అందులో ఒక బొట్టు విచారం నింపితే అది కూడా కొన్ని వేల వేల రెట్లు పెరిగిపోతుంది అది ఎలాంటిదంటే ఏ వివేచనా తర్కమూ లేని మీ పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్తాడు తిరిగి ఎప్పుడు రావాలో వాడికి తెలీదు వాడు పూర్తిగా అలసిపోయి సోలిపోయేదాకా ఆడాలనుకుంటాడు ఎందుకంటే వాడికి వివేచన లేదు ఇంక ఇంటికెళ్లాలని అలాగే ఇది కూడా ఒక పిల్లవాడి స్థితి కన్నా కూడా ఒక తీవ్రమైన స్థితి ఇక్కడ కూడా వివేచన ఉండదు అందుకే మీరు అందులో ఏ లక్షణాన్నించినా అది వేల రెట్లు పెరిగిపోతుంది దీన్నే మనం వాడుక భాషలో స్వర్గం నరకం అంటున్నాం మీరు ఒక ఆహ్లాదమైన ఉనికివై ప్రయాణిస్తే అది స్వర్గం అంటాం ఒక హాయిలేని స్థితివై ప్రయాణం చేస్తే దాన్ని నరకం అంటాం అవి భౌగోళిక ప్రదేశాలు కావు ఒక జీవం శరీరం నుండి వేరైనప్పుడు జరిగే అనుభవకమైన సత్యాలు ఇప్పుడు మనుషులు ఏం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారో అది ఎంత చక్కగా లేదా ఎంత హాస్యాస్పదంగా చేస్తున్నారనేది వేరే విషయం కాని ప్రతి ఒక్క మెట్టులోనూ ఏమేం చెయ్యాలో తెలిపే ఒక సంపూర్ణ విజ్ఞానం ఉంది మనకి మీకు ఇక్కడ కనిపించే మొదటి విషయమేమిటంటే సంప్రదాయ పరంగా ఇప్పుడు ఇంకా అలా చేస్తున్నారో లేదో తెలియదు ముంబైలో కాని ఎవరైనా పోతే ముందు విషయం విషయమేమిటంటే చనిపోయిన వారి కాలి బొటన వెళ్ళు కలిపి కట్టేస్తారు ఇంకా చేస్తున్నారా పోయిందా అవును చాలా ముఖ్యం ఎందుకంటే బొటనవేళ్లు కట్టడం వల్ల మూలాధారం నుండిపోతుంది అప్పుడు శరీరాన్ని తిరిగి ఏది ఆవహించలేదు దాడి చేయలేదు లేదా ఆ శరీరాన్ని తిరిగి ఆ ప్రాణం పొందే ప్రయత్నాలు ఎందుకంటే ఆ ప్రాణం ఇది నేను కాదు అనే చైతన్యంతో జీవించలేదు ఇదే నేను అని నమ్మింది అది బయటికొచ్చినా తిరిగి వెళ్లటానికి ప్రయత్నిస్తుంది ఏదో ఒక శరీర రంధ్రం ద్వారా ముఖ్యంగా మూలాధారం ద్వారా ఎందుకంటే జీవం అక్కడే ఊపిరి పోసుకుంటుంది శరీరం చల్లబడటం మొదలైన తర్వాత ఆఖరిదాకా వెచ్చదనం ఉండే ఒకే ఒక ప్రదేశం ఆఖరిచోటైన వెచ్చని స్థానం ఎప్పుడు మూలాధారమే అందుకే అది తిరిగి వెళ్లాలనుకుంటుంది దీన్ని నిరోధించడానికి మొదట చేసే పని కాలి బొటనవేళ్లను ముడివేయటం ఎందుకంటే ఈ నిష్క్రమణ వివిధ స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది ఎవరైనా చనిపోతే సంప్రదాయం ప్రకారం ఒక గంటన్నరలోపు లేదా గంటల్లోపే శరీరాన్ని కాల్చేయాలి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ ప్రక్రియ ఇది జీవించి ఉన్నవాళ్లకు కూడా ఉపయోగం ఎందుకంటే మీకు దగ్గరైన వారు చనిపోతే మీకు తెలుసు వారు చనిపోయారని కాని మీ మనసు మాయలు మొదలు పెడుతుంది ఇప్పుడు మళ్లీ లేస్తారేమో ఒక అద్భుతం జరుగుతుందేమో భగవంతుడొచ్చి ఏమైనా మాయ చేస్తాడేమో అది ఇంతవరకు ఎవరికీ జరగలేదు ఇదంతా పోయినవారిపై మనకున్న భావోద్వేగాల వల్ల జరుగుతుంది ఇదే శరీరం నుండి వేరైన ప్రాణానికి కూడా అదే జరుగుతూ ఉంటుంది అది కూడా తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్లగలననే అనుకుంటుంది మీరు ఆ డ్రామా ఆపాలంటే ముందు శరీరాన్ని కాల్చేయాలి గంటన్నర్ లోపే కాని ఆ రోజుల్లో గ్రామాల్లో డాక్టర్లు ఉండేవారు కారు ఒక వ్యక్తి మరణించాడని నిర్ధారించటానికి ఒక్కోసారి కర్మకాండలు చెయ్యొచ్చని చెప్పేశాక మనిషి లేచి నుంచునేవాడు ఎందుకంటే అతని ఇంకా అవలేదు ఇలాంటివి జరిగాయి అప్పట్లో అందుకే దీన్ని నాలుగు గంటలకు పెంచారు ఇలాంటి తప్పులు జరగకుండా కానీ వీలున్నంత త్వరగా శరీరాన్ని తీసుకెళ్లిపోవాలి వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లో శరీరాలను కప్పెట్టేవారు ఎందుకంటే వాళ్ల పూర్వీకుల శరీరాలు తిరిగి వాళ్లు పండించి తినే అదే మట్టిలో కలిసిపోవాలని వారు అనుకునేవారు మీరు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే వారి జీవనాధారం వ్యవసాయం ఆ భూమి ఇచ్చే అన్నమే వారు తిన్నారు ఆ భూమిలో భాగాన్నే వారు ఈరోజు శరీరంగా కలిగి ఉన్నారు అందుకే అదే మట్టిలో ఈ మనిషిని పెట్టాలనుకునేవారు వేరెక్కడో కాదు ఎప్పుడూ మీరు మీ భూమిలోనే పాతి పెట్టాలి ఇంకెక్కడో కాదు అక్కడే చేయాలి ఎందుకంటే మీరు ఇక్కడ తిండి తిన్నారు కాబట్టి ఇవాళ మీరు అన్ని కొట్లలో కొని తింటున్నారు అది ఎక్కడి వస్తుందో మీకు తెలియదు కాబట్టి పాతి పెట్టడం ఇప్పుడు సరైంది కాదు అప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది ఆ ప్రక్రియ సులభంగా తొందరగా జరిగేందుకు ఉప్పు పసుపు వేసి తొందరగా భూమిలో కలిసేలా చేసేవారు కానీ దహనం చేయటం మంచిది ఎందుకంటే అక్కడికి ఆ అధ్యాయం ముగిసిపోతుంది మనం చూస్తూ ఉంటాం ఇంట్లో ఒక మరణం జరిగినప్పుడు మనుషులు ఏడుస్తూ అరుస్తూ గొడవ చేస్తూ ఉంటారు దహనం జరిగిపోగానే అంతా ఇంటికొచ్చేస్తారు అంతా నిశ్శబ్దంగా అయిపోతుంది ఎవరూ ఇంకా ఏడవరు కాసేపు ఎందుకంటే ఉన్నట్టుండి నిజం వారికి పట్టుబడుతుంది ఆట అయిపోయిందని తెలుస్తుంది అది మీకే కాదు వెళ్లిపోయిన శరీరం నుంచి దూరమైన ప్రాణానికి కూడా అంతే ఎందుకంటే ఆ ప్రాణానికి కూడా తిరిగి శరీరంలోకి వెళ్లొచ్చనే భ్రమ తొలగిపోతుంది అది మంచి విషయం ఆ తరువాత వెళ్లిపోయిన ఆ వివేచనలేని మనసులో కాస్తంత తీయదనం నింపటానికి ప్రభావాన్ని కలిగించటానికి ఎన్నో కర్మలు ఉండనే ఉన్నాయి ఆ తియ్యదనం వెయ్యింతలై వాళ్లు హాయిగా ఉండటానికి లేదా వారికి వారు సృష్టించుకున్న స్వర్గంలో ఉండటానికి ఉపయోగపడుతుంది మనం గనక సరిగ్గా చేయగలిగితే ఈ శ్రాధకర్మల వెనకాల అదే